క్వారంటైన్ సెంటర్లో రేషన్ బియ్యం అన్నం తినలేకపోతున్నాం అంటున్న బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులున్నా మంచి భోజనం పెట్టలేకపోతున్న రెవెన్యూ శాఖ అధికారులపై మండిపడుతున్నారు క్వారంటైన్ సెంటర్లోని బాధితులు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలోని రావిళ్లవారిపాలెం కస్తూర్బా పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లో రేషన్ బియ్యం అన్నం తినలేకపోతున్నామని, ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా మంచి భోజనం పెట్టడంలో రెవెన్యూ శాఖ విఫలమైందని బాధితులు ఆరోపిస్తున్నారు. కుటుంబాలతో పక్క రాష్ట్రం నుండి వలస కూలీలు చెంట పిల్లలతో సహా ఆకలి బాధలు తట్టుకోలేక ఇంటిదారి పట్టామన్నారు. కరోనా మహమ్మారి వైరస్తో మా జీవితాలు ఆకలి తలమటించే పరిస్థితులు దాపురించాయని అంటూ క్వారంటైన్లో ఉన్న వలస కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి తమకు మంచి భోజనం పెట్టి మమ్మల్ని బ్రతికించాలని వేడుకుంటున్నారు. ఇక్కడికి వస్తే ఇక్కడ సార్ గారు వచ్చి ఎస్ఐ సార్ వచ్చి తీసుకొచ్చారు. వచ్చినాక ఇంకా అన్నం భోజనాలు అవి కోట బియ్యం ఉండి తీసుకొస్తున్నారు. లేచారు డాక్టర్స్ వస్తున్నారు. డాక్టర్స్ ఇంకా ఎవరు రాలేదండి. నేను ఎస్ఐ సార్ చెప్పారు వస్తారు అని, ఒక చేసిన అరేంజ్ చేస్తా ఉన్నారు. ఇంకా అయితే ఇప్పటికైతే ఎవరు రాలేదండి డాక్టర్స్. చిన్నపిల్లలు ఉన్నారు కదా మరి వాళ్ళు, వాళ్ళకి అదే ఇబ్బంది అయిపోయింది సార్. చిన్నపిల్లలకి మామూలు ఈ టైంకి వీళ్ళు ఇస్తున్నారు, ఆ టైం దాకా వాళ్ళు వెళ్ళలేకపోతూ ఉన్నారు. మీ పేరు వెంకటేశ్వర్ అండి. మా హైదరాబాద్ నుంచి కూచిపూడి, మాది హైదరాబాద్ నుంచి వచ్చాము. అయితే ఇక్కడ వచ్చేసి 4 రోజులు అయింది. ఇక్కడ మాకు తిండి తిప్పులు సరిగా అందట్లేదు. కోటా బియ్యం పెడుతున్నారండి. మా పరిస్థితి కొంచెం ఇక్కడ ఇబ్బందిగా ఉంటుందండి. డాక్టర్లు కానీ సరిగా వస్తలేరు, పట్టించుకోవట్లేదు ఇక్కడ.